సో ఇదే థియేటర్ లో మహేష్ బాబు గారితో మా రిలేషన్ మురారి సినిమాతో మొదలై సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ప్రొడక్షన్ మళ్ళీ ఇప్పుడు మహర్షి. సో మహేష్ బాబు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్, ఫస్ట్ వీక్ లోనే కొట్టేస్తుంది మొత్తం. సో మీరందరూ ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే, మీ హీరో గారు మాట్లాడే వరకు మీరు సైలెంట్ గా ఉండాలి. సో మహేష్ బాబు గారిని సార్ సుదర్శన్ 35కి వెళ్ళి మేము అందరిని కలుద్దామనగానే ఒప్పుకున్నారు మీకోసమే. సో మీరందరు కూర్చోవాలి, అందరు కూర్చోండి. హీరో గారు మీతో కొద్దిసేపు ఉండాలంటే మీరు కూర్చోవాలి. కూర్చోవాలి బాబు, కూర్చోండి, కనబడుతుంది, కూర్చోండి, కూర్చోండి బాబు, కూర్చోండి, కూర్చోండి, కూర్చుంటే కనబడుతుంది, కూర్చోవాలి తమ్ముడు ప్లీజ్, ఫేట్ ప్లీజ్. సో ఈ నెల 18 విజయవాడలో కూడా పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం, ఈ సక్సెస్ ఈవెంట్. ఈ సాటర్డే రోజు విజయవాడకు కూడా వస్తున్నాం. సో 25th ఫిలిం అనేది మహేష్ బాబు గారికి స్పెషల్ ఫిలిం. సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ చెప్పడానికి విజయవాడ కూడా వస్తున్నారు హీరో గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మహేష్ బాబు గారు అడ్డా ఇది సుదర్శన్ 35 mm. ఇక్కడ ఆయన సినిమాలు ఎన్నో చూసాం. సో ఈరోజు ఈ 25th ఫిలిం మహర్షిలో ఆయనతో పాటు యాక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు నాకు మహేష్ గారికి, అలాగే వంశీ పైడిపల్లి గారికి, మా ప్రొడ్యూసర్స్ ముగ్గురు దిల్ రాజు గారికి, దత్ గారికి అండ్ పీవీపీ గారికి పేరు పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫ్యాన్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మహర్షి సచ్ ఎ బిగ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ టు ద సూపర్ స్టార్ ఫర్ ఎవ్రీథింగ్. బాబు ప్లీజ్ మీరు మాటలు వినాలా వద్దా? బాబు మాటలు వినాలంటే ప్రశాంతంగా వినిపించడానికి మీరు అరవకుండా ఆగితే వింటారు. ప్లీజ్ కంట్రోల్ రిక్వెస్ట్. హాయ్ ఎవరీవన్, హాయ్ అందరు, ఒక్కసారి కాల్ ఎగరేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ థియేటర్లో మహేష్ గారి సినిమా ఈ థియేటర్లో బయట అంతకుముందు 9:00 వచ్చి టికెట్లు నిలిచుకునేవాడిని, తర్వాత టికెట్ల కోసం దెబ్బలు తినేవాడిని. మీ అందరిలో నేను కూడా ఒక్కనే. తర్వాత మురారి సినిమా కోసం రాజుగారు ఆఫీస్లో 2 గంటలు వెయిట్ చేశాను టికెట్ల కోసం. ఆ తర్వాత మహేష్ గారు వెనకాల కూర్చోన్నారు, నేను ముందు కూర్చోన్నాను. సినిమా ఆయనతో పాటే చూశాను ఇదే థియేటర్లో, మీలాంటి ఒక ఫ్యాన్ లాగా, ప్రేక్షకుల్లాగా. ఆ తర్వాత ఒక్కడి సినిమా ఆయన వెనకాల ఇదే థియేటర్లో కూర్చొని సినిమా చూశాను. ఈరోజు ఆయన 25th సినిమా నేను డైరెక్ట్ చేయడం, దానికోసం నేను ఇక్కడ డైరెక్టర్గా రావడం, నేను కూడా మీలో ఒక్కనే. థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారి కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అయింది, ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ ఫ్యాన్స్, మీరందరూ ఈ సినిమాని తీసుకున్న విధానానికి, మీరు ఈ సినిమాని మోసిన విధానానికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 18th రోజు ఈవినింగ్ సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో కలుస్తున్నాం మీ అందరినీ. పెద్ద సక్సెస్ మీట్ జరగబోతుంది అక్కడ. సో మేము అందరం అక్కడికి వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక్క 2 నిమిషాలు నన్ను మాట్లాడేవ్వండి, వినండి, చాలా బాగుంటుంది.
చాలా ఏళ్ళు అయిపోయినాయి ఈ సుదర్శన్ 35కి వచ్చి నేను. అంటే ఆ రోజులు నేను మర్చిపోలేను. మురారి అనే సినిమా ఇదే థియేటర్లో నేను చూసినప్పుడు, సినిమా అయిపోయినప్పుడు నాన్నగారు నా భుజం మీద చెయ్యి వేశారు. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇవాళ అందరికీ తెలిసిందే, ఏఎంబి అనే సినిమాలో నేను పార్ట్నర్షిప్ అయ్యి ఒక మల్టీప్లెక్స్ ఓపెన్ చేశాం. ఆ థియేటర్ ఉన్నా కూడా ఈ సుదర్శన్ 35 నా సొంత థియేటర్ని ఫీల్ అవుతాను. ఎందుకంటే అలాంటి సినిమాలు ఇక్కడ రిలీజ్ అయ్యాయి. నా 25వ సినిమా మహర్షి ఇక్కడ రిలీజ్ అవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. దాన్ని మీరు అంత పెద్ద హిట్ చేసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, నరేష్ గారికి, పూజాకి, వంశీకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ థియేటర్ ఎప్పుడూ మర్చిపోలేను. మీ ఆశీస్సులు, అభిమానం ఎక్కడ నా దగ్గర ఉండాలి. ఒక్క 2 నిమిషాలు మాట్లాడేవాడి ప్లీజ్. నా 25వ సినిమాలో, ఈ 20 చరిత్రలో ఈ రోజును పొందిన నేను ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం ఇంకోసారి కాలర్ ఎగరేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.